హలో వీవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సార్, అయితే ఏమైందంటే మన సబ్స్క్రైబర్ ఒక అన్న నాకు పందులు కావాలన్నా ఇక్కడ నుంటే సెట్ చేయను అన్నాడు. సో అట్లయితే అన్న, నువ్వు నిమిషం ఎందుకు లేట్ చేసినవే నాకు చెప్పవా అని అన్న. సో అయితే అన్న అయితే కొత్తగా ఫామ్ పెట్టిండంట. ఫామ్ పెడితే ఒక కాడ పందులు చూడన్న అన్నాడు. చూడమంటే చూసిన అన్నమాట, బేరం కుదిరింది, రేటు మాత్రం మంచిగానే మాట్లాడుకున్నారు. సో వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీ, తీసుకున్నందుకు అన్న హ్యాపీ. ఒక 3 పెద్ద పందులను 30 గున్నెలా తీసుకున్నాడు అన్న. అయితే ఇప్పుడు ఈడు ఏం చేస్తున్నావు అంటే, అది గుంట తీస్తున్నావంట. వెహికల్ వచ్చేసి ఆటో గిల్లలు వచ్చేసి బండిలో పడాలని తీస్తున్నావు అన్నమాట. ఎందుకు తీస్తున్నావు అట్లా అంటే, అందులో గూట్ల లోపల గూడు కాడ పందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ లోపల నుంచని ఈ వెహికల్ వేడితే పైకి ఎక్కుతాయి అన్నమాట. సో ఆటో పట్టుకొని నిల్చున్నాడు, చూసారా అన్నే పందులకు ఉన్నది. సో అన్న మీ ఆ పని చేస్తుంటే షాక్ అవుతున్నానమాట, ఈయన ఇట్లా చేస్తారు, అసలు ఎక్కుతాయా రావా అని ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నాడు. సో అన్నకు ఒకటే మాట చెప్పేసిన, అన్న నువ్వు కూల్గా కూర్చో కార్లా, మేము చేస్తాం కదా, మేము నీకు అన్ని క్లియర్గా చేసి పెడతాం అని అన్న. సో అయితే మీ ఎట్లయినా జరిగి మీ ఇష్టం రా అన్నాడు. సో అట్లయితే మేము మొత్తానికైతే అది తవ్వుతున్నాము. అన్న మాత్రం చూస్తూ ఉన్నాడు, కొంచెం అసలు వీళ్ళు చేసే పని కరెక్టేనా కాదా అంటే ఎక్కుతాయా ఎక్కువ అని అన్న ఆశ్చర్యతో ఉన్నాడు. అదేం లేదు, నేను క్లియర్గా నేను చెప్పేస్తాను, నీకు పడతాయి అంటే అది ఎక్కేస్తాయి అని చెప్పేసిన. ఒక్కొక్కసారి ఈ ఆటో డ్రైవర్లను చూస్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. ఎందుకంటే కిరాయి ఉందన్నప్పుడు రారు, కిరాయి లేనప్పుడు ఏమైంది తమ్మి ఏమైంది తమ్మి, కిరాయి 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 అంటారు. అరే కిరాయి ఉన్నది రావే అంటే, నేను పని మీద ఉన్న తమ్మి ఆటో తీసుకుపో అన్నాడు. ఈ తల్లిని ఆ పని చేసే దగ్గర నుంచి ఆటో తీసుకొని వచ్చేసిన. ఎందుకంటే మనకు పందులు అమ్మినప్పుడు వాళ్ళు తీసుకుపోవాలి, మనం వేసేయాలి, అట్లుంటుంది. అందుకే మనం తొందర తొందర పని చేస్తాం అనమాట. అయితే ఆటో కిరాయి మళ్ళీ కిరాయి కూడా తక్కువ చెప్పారు, మళ్ళీ ఓ మస్తు చెప్తారు, 3,000 నుంచి 4,000 చెప్తున్నారు. అయితే అట్లా కాదు ఇట్లా కాదని మనకు దగ్గరుడు కాబట్టి ఆటో డ్రైవరు 4,000 నేను తీసుకు మాట్లాడిన 2,000 మాట్లాడిన అన్నమాట. సో అట్లుంటుంది అన్నమాట, మనం మాట్లాడే విధానం ఏదైనా క్లియర్గా ఉంటుంది. సో చెప్పేసిన అన్నమాట ఆయనకి కిరాయి, నువ్వు అన్నాకి ఇట్లా చేయొద్దు, నువ్వు మంచి మనోడే దగ్గరుడే తీసుకుపోతాడని చెప్పిన మన సబ్స్క్రైబరు. సో అయితే ఆ పందులు అయితే మొత్తానికి అయితే ఆ గూట్లో అయితే తోలినాము. ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అందులో అయితే తోలినాము. తోలిన తర్వాత వాటిని ముందుకి వేస్తున్నాము. వేసిన తర్వాత అన్న మళ్ళీ ఒకసారి డౌట్ అడిగిండు, తమ్మి అసలు వస్తాయా ఎక్కుతాయా అని అన్నాడు. అన్న ఎక్కిస్తాం చూడే, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని మేమన్నాము. వీడేదో టెన్షన్లో ఉన్నట్టు అన్నాడు, కాసేపు ఆడుకుందాం. రప్పరప్ప గడ్డపార లేస్తుంటే నేనైతే రప్పరప్ప తీసేస్తున్నా పారతోటి. గడ్డపారతో వేస్తుంటే కొంచెం గట్టి భూమి గట్టిగా అయిపోయింది, ఎండలు కొడుతున్నాయి కదా, వర్షాలు అయితే ఇప్పుడు రావట్లేవు కాబట్టి. సో ఆ గడ్డపారతో ఎంత పొడిచినా ఒక్కోసారి రావట్లేదు. కాకపోతే అవి ఇంత మునుపు దూడిన గాడాలు, మా బొమ్మడి దగ్గర పందులు అట్నే ఎక్కిస్తారన్నమాట. వాడు చెప్పిండు బాగా కొంచెం దూడే మస్తుగా వస్తాయి, ఈ మట్టి మంచి చాలా వస్తుంది, గట్టిగా లోతు వస్తుంది తోడే అన్నాడు. అయితే తోడుతున్నా కానీ అవి రత్తలేవు రా అన్న. కాకపోతే బంగారం దున్నారు, దూడినా కానీ వస్తలేవురా, ఎందిరా ఇంత గట్టిగా ఏంటంటే పందులు పండినాయి బాబా, పందులు దొక్కినాయి కాబట్టి అత్త రావని చెప్పిండు. సరే గట్లయితే తర్వాత కానీ ఇమ్మడైతే ఏం చేయాలంటే, కొన్ని ఫస్ట్ అయితే మంచినీళ్ళు పట్టుకురాపోరాని వాడిని పంపినాము. వాడు అంత దూరంలో పోయిండు ఇంకా రాలేదు. ఇక వాడు ఎటు పోతాడు ఏం చెప్తాడో వానికే అర్థం కాదు. వాడి కోసం ఎదురు చూడడం కన్నా సప్పుడే మన పని మనం చేసుకోవడం బాగుండు అనిపించింది. అయితే ఇప్పుడు అన్న అయితే గడపారేసి తోడుతున్నాడు కదా మట్టి, గడపారేస్తుంటే నేను పారతోడు తీసి మొత్తం అంటే లేవల్ వేస్తున్నా. లేవల్ ఎందుకు వేయాలంటే, ఇప్పుడు మన ఆటో వచ్చేసి దాన్ని అది వచ్చి నిలబడాలి కదా, వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అది వచ్చి కింద కూర్చోవాలి. ఎట్లా ఈ దాన్ని ఏమంటారు, అది వచ్చి గలమకి ఎదురుగా పడాలి. ఆ పడాలి కాబట్టి ఆ మట్టి మీద ఉంటే పంది ఎక్కనీకి మంచిగా కాళ్ళాలు ఇరకకుండా బైక్కనీకి మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా అయితే తోడుతున్నాము. తోడిన తర్వాత కూడా అవి మట్టి అంతా వేసుకుంటే సెట్ అయిపోతుంది. కొంచెం పార మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది అన్నమాట. పార మంచిది దేరా అంటే వాడు ఉన్నదే పట్టుకొని వచ్చిండు, ఏదో ఒకటి లేక తెచ్చిండు కదా అని మనం ఉపయోగించుకోవాలి కదా అని అయితే దాంతో అయితే తవ్వుతున్నాము. తవ్వుతున్నా కానీ ఇంత ఇబ్బంది అయితే ఎప్పుడు పడలేదు. సో కొంతమంది చాలామంది ఏంటంటే అన్న ఫామ్ కట్టుకోపోయినావు అన్న, ఫామ్ కట్టుకోపోయినావు అని అన్నారు. ఫామ్ కట్టుకోనికి మన దగ్గర బడ్జెట్ లేదన్న, మనకు వచ్చేది ఒకటి 2,000కి మనం పెద్ద ఇది చేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఈ 2,000కి కూడా ఇంత కష్టపడుతున్నాం ఎందుకని ఇంకా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే 2,000 అంటే కొంతమందికి, నాకైతే అది చాలా ఎక్కువే. ఎందుకంటే మనకు కొంచెం ఆ వాటి వలనే కదా జీవితం గడిపేది. సో జీవితం సాగేది అట్లనే ఉంటుంది కాబట్టి ఒక 1,000, 2,000, 3,000 లాభం చూసుకొని అట్లా చేసామన్నమాట. సో గాడలు అయితే మొత్తానికైతే తోడినాము. తోడిన తర్వాత చెక్ చేస్తున్నాం అన్నమాట ఒకసారి, మళ్ళీ ఆటో సెట్ అవుతుందా కాదా, సెట్ అవుతుందా కాదా అని. సో ఈ అదైతే చూసినాము, కాకపోతే అది ఎట్లా అవుతుందో రివర్స్ అయితే వస్తున్నది చూడండి కొంచెంసేపు.
బండిగిళ్ళలు అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ అయినాయి. లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి చేసేది ఏంటంటే పందులు అటు నూకకుండా ఇటు నూకకుండా రెండు చెక్కలు తేవాలన్నమాట. సో పైన ఏం చేద్దాం అంటే పట్ట కప్పుదాం అనుకున్నాము. పట్ట మాత్రం సెట్గా అవుతుంది అనుకుని తాళ్ళు కడుతున్నారు, కాకపోతే ఆ పట్ట కట్టొస్తలేదు, చికాకు లేస్తుంది. మనకు అది తెలియదు ఎందుకంటే మన డ్రైవర్ సాబ్ రాలేదు, డ్రైవర్ సాబ్ వేరే పనిలో ఉన్నాడు. అంతలోపు మనం ఎక్కిద్దాం అనుకున్నాము. సో ఆ పట్టతోటి అయితే కడదాం అనుకున్నాం, తర్వాత పట్ట కట్టడానికి వస్తలేదు. సో ఆ కట్ట తీసేసినాము, పట్ట తీసేసి ఓల పెట్టినాము. ఓల పెట్టి మళ్ళీ బండి ముందు ఓనిచ్చి మళ్ళీ ఇటు తీసుకొస్తున్నాం అన్నమాట. ఈ ముందు నుంచే ఏనికి రావట్లేదు అని అక్కడి నుంచి తీసుకొద్దామని వెళ్ళిపోయినాము. అయితే తాడు గుంజిండు, బండి స్టార్ట్ అయింది. మళ్ళీ రివర్స్ వస్తే ఆ గుడ్డలలో గిల్లలు నిలిచి ఉంటే పందులు ఎక్కియగలుగుతాము. సో అట్లయితే తీసుకొస్తున్నాడు నిమ్మలంగా, గోడకు తగలకుండా ఇట్లా చేస్తున్నాడు అనమాట. ఇదైతే ఎక్కించినాము, ఇక పందులు అయితే లోపలికి అయితే ఎక్కించినాము. అలా దించి పందులు ఏమంటారు బండి గిల్లలు అలా దించి పందులను అయితే పైకి ఎక్కించినాము. సో అప్పుడు ఎక్కించేటప్పుడు పెడదాం అనుకున్నా కానీ వీడియో తీసేవాళ్ళు లేరు, ఎందుకంటే లోపలికి పోయింది నేను, ఆ పందులను లోపలికి ఎక్కించింది నేను. సో అట్లా అయితే అనమాట. ఇప్పుడు మొత్తానికి మీకు స్టార్టింగ్లో 30 గున్నెలు అని చెప్పిన కదా, కాదు 10 గున్నెలు 3 పందులు వేసినామన్నమాట. ఫ్లోలో అట్లా 30 గున్నెలు అని వచ్చేసింది, సారీ ఫర్ ద మిస్టేక్. అయితే ఇక్కడ ఈ పందులు అయితే తీసుకోబోతున్నాడు అన్న. మా తర్వాత ఇక అంతా అయిపోయింది అన్న, నీకైతే పట్టించిన అన్నట్టు మొత్తం ఆ ఒల గిల అంతా కట్టినాము, ఒల కట్టినాము ఈ పందులు దూకకుండా. అన్న ఇక ఆటోలు అయితే పడ్డాయి, బాధ్యత అయితే మనది కాదు నీదే అంటే అన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయిండు. సరే డబ్బులు ఇస్తారా అని అనుకుంటూ పోయిండు. సో డబ్బులు అయితే ఇచ్చిండు. మొత్తానికైతే ఆ పందులకు రేటు మంచిగా మాట్లాడుకున్నారు, రేటు ఇచ్చిర్రు. సో నేను చాలా వీడియోలు ఎప్పుడైనా చెప్తున్నా, రేటు మాత్రం చెప్పనీకి వీలు పడదు ఎందుకంటే. సరే ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను, ఇవి వచ్చేసి 110,000కి వచ్చేసినాయి అన్నమాట. ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.